ఈరోజు మన వీడియోలో హ్యాండ్ మేడ్ రింగ్ ఎలా చేయాలో చూద్దాం రండి. రింగ్ చేసుకోవడానికి కావాల్సిన థింగ్స్ చూసేద్దాం. దానికి ఫస్ట్ వచ్చేసి స్టోన్స్ తీసుకోవచ్చు. స్టోన్ తీసుకోండి, ఇలాగా డ్రాప్ షేప్ ఉన్న స్టోన్ తీసుకోండి. తర్వాత ఇలాగా హాఫ్ పీక్ తీసుకోండి. తర్వాత కట్టింగ్ ప్లేయర్, తర్వాత మిదిలి ఉన్న ఓల్డ్ బ్యాంగిల్ తీసుకోవచ్చు. ఓల్డ్గా ఉన్న మెటల్ బ్యాంగిల్ తీసుకోండి. తర్వాత మీ ఫింగర్ సైజు ఉన్నంత మార్కర్ పెన్ తీసుకోండి. తర్వాత పేపర్ కార్ క్యాన్వాస్ షీట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత గమ్ము. ఇప్పుడు రండి రింగ్ ఎలా చేద్దామని చూసేద్దాం. మేమైతే ఫస్ట్ వచ్చేసి రింగ్ బేస్ చేసేసుకుందాం. దానికి ఫస్ట్ మెటల్ బ్యాంగిల్ తీసుకుని కట్టెకి పెక్కి ఇలా కట్ చేసుకోండి. ఇలాగా కట్ చేసుకుని ఒక మార్కర్ తీసుకోండి, మన ఫింగర్ సైజ్లో ఉన్న మార్కర్ తీసుకుని. ఇప్పుడు ఈ బ్యాంగిల్ మనం కట్ చేసాం కదా, ఇది మనం ఇప్పుడు ఇలా వేసుకుని ఇప్పుడు ఈ మార్కర్లో పెక్కి ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. అంతేనండి, ఇలా కట్ చేసేసుకున్నానమాట. కట్ చేసుకున్నట్లయితే ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి రింగ్ బేసెస్ అన్ని రెడీ అయిపోయింది. మన రింగ్ చేసేదామండి. దానికి ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న అట్ట తీసుకోండి. ఇలా వీక్గా ఉంటుంది కదండి కార్డ్బోర్డ్ షీట్, అది తీసుకోవచ్చు. తీసుకుని ఇప్పుడు గమ్ తీసుకుని ఇలా అంటించుకో. ఫస్ట్ ఇలా సెంటర్లో ఇలా లైక్ గమ్ అప్లై చేసుకోండి. చేసుకుని తర్వాత ఇలా హాఫ్ పీక్ అటాచ్ చేసేసుకోండి. అటాచ్ చేసుకుని మళ్ళీ సైడ్లో గమ్ అప్లై చేసుకోండి. ఫుల్గా మొత్తం రౌండ్గా గమ్ అప్లై చేసేసుకోండి. ఇలా చేసేసుకుని స్టోన్స్ ఉంటాయి కదండి అవి మాట, అవి ఇలా క్రాస్గా అంటించాలన్నమాట. ఇలాగా మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలా క్రాస్గా అంటించాలన్నమాట. చూడండి ఇలాగా స్టోన్స్ని ఇలా క్రాస్గా మొత్తం రౌండ్ మొత్తం అంటించుకుని రావాలి. అప్పుడు మనకి రింగ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు నేను మొత్తం అంటించేసాక మీకు చూపిస్తాను. ఇలా మొత్తం స్టోన్స్ ఇలా క్రాస్గా అంటించేసుకున్నాను అన్నమాట. ఇలాగా అంటించుకున్నాక బాగా డ్రై అయిపోయాక మనం సిజర్ పెట్టి కట్ చేసేసుకోవాలి. బాగా డ్రై అయిపోయాక కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి కొంచెం ఇలాగా కొంచెం డ్రై అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మీరు కట్ చేసుకోండి. కట్ చేసేసుకున్నాను అన్నమాట అండి. చూసినట్లయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం గమ్ అప్లై చేసుకుని ఇలాగా మన రింగ్ బేస్ అనేది అంటించేసుకోవచ్చు. మనం చేసాం కదా రింగ్ బేస్, అది అంటించేసుకుందాం. నేను ఇక్కడ ఫెవిబాన్ యూజ్ చేస్తున్నాను. మీరు హార్డ్ గ్లూ గన్ కానీ ఫెవిక్విక్ కానీ యూజ్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్గా అంటుకుంటుంది. ఫెవికాల్ యూజ్ చేయొద్దు, అంటుకోదు అన్నమాట. ఇప్పుడు లైక్ ఫెవిబాన్ అంటించే గమ్ అప్లై చేసేసి ఇప్పుడు ఈ రింగ్ బేస్ అనేది అంటించేసుకుంటాను. అంటించేసుకుని కొంతసేపు డ్రై అవ్వనండి. డ్రై అయ్యాక మన రింగ్ అనేది రెడీ అయిపోతుంది. అంతే మాట అండి, రింగ్ అంటించేసుకున్నాను. బాగా అంటుకుపోయింది. తర్వాత నోపుల ఒక వైట్ కలర్ షీట్ తీసి అంటించేసాను అన్నమాట, ఇంకా కొంచెం స్ట్రాంగ్గా అందరికి. అంతే మాట అండి, సింపుల్ రింగ్ రెడీ అయిపోయింది. మీకు వేసి చూపిస్తాను చూడండి. చాలా అందంగా ఉందండి. మీరు ట్రై చేసి చూడండి. చాలా అందంగా సింపుల్గా సూపర్గా ఉంది. మీరు ట్రై చేసినట్లయితే ఖమ్మంగా చెప్పండి, ఖమ్మంగా చెప్పండి ఎలా ఉందని. మర్చిపోకుండా ఖమ్మంగా చెప్పండి. బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని అసలు మిస్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడు మేము చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.